Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్టీకి సంబంధించి పువ్వుకి ఓటు అడగటానికి వచ్చాడా, సినిమాలు చూస్తాకి వచ్చాడా మనకు అర్థం కావట్లేదు. పొద్దున్నే ఆయన తెల్లారుజామున 3 గంటలకి వెంకన్నస్వామి దర్శనానికి వెళ్ళినట్టుగా 3 గంటలకు లేచి ముస్తాబయ్యి నామాలో పంగనామాలు ఒకటి పెట్టాడు ముఖం మీద. 5 గంటలకు ఆయన సినిమాకి వెళ్ళారు, సినిమా హాల్కి వెళ్ళాయంట. 5 గంటలకి సినిమా హాల్ తలుపులు తీయలేదంట. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా హాల్ తలుపులు 5 గంటలకు తీయటానికి వీల్లేదన్నారు. అందుకని మేము 11 గంటల దాకా సినిమా హాల్ దగ్గర బయట పడుకోవాల్సి వచ్చింది. బయటే పడుకుని అంటే మా దగ్గర మెట్లు అంటారు, మేము ఇక్కడ మెట్లు అంటే చెప్పు అనుకుంటా, మీ దగ్గర ఏమంటారు? సినిమా హాల్ మెట్లు అంటారా? అంటే కడపలో అంటారా మెట్టు అంటే చెప్పని ఇక్కడ చెప్పే ఇక మెట్టే. సినిమా హాల్ మెట్ల మీద పడుకుని 11 గంటల దాకా 11 గంటలకి లోపలికి వచ్చాను. నేను చాలా విజయం సాధించాను, ఇదిగో టికెట్ తీసుకున్నాను, వకీల్ సాబ్ సినిమాకి వెళ్తున్నానని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అలా 5 గంటలకి లేకటమే, 3 గంటలకి లేకటం ఏంటి, 5 గంటలకి సినిమాకి వెళ్ళటం ఏంటి, గేట్ గార్డ్ పడుకోవటం ఏంటి, 11 గంటలకి టికెట్ దొరికిందని ఆనందంగా ప్రెస్ మీట్ పెడతాం ఏంటి? అంటే ఒక భారతదేశ రాజకీయాలని నడిపేటువంటి, భారత ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశీలకుడిని అని చెప్పని, ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాకి వచ్చానని చెప్పేటువంటి ఒక సునీల్ చౌదరి అయిన ఆయన, ఆయన చేసే కార్యక్రమం సినిమాలకు వెళ్తాం. ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారికి శుక్రవారం వాయిదాలకు వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డికి వకీల్ సాబ్ సినిమా అంటే భయం అని మాట్లాడుతున్నాడు. సరే వాయిదాలు అయినా మళ్ళీ మాట్లాడదాం కాసేపట్లో, ఒక 2 నిమిషాల్లో. సునీల్ చౌదరి గారికి నేను సునీల్ చౌదరి గారి ద్వారా అంటే మీ ద్వారా సునీల్ చౌదరికి, సునీల్ చౌదరి గారి ద్వారా దియోద్రా దేవేదర్ దియోదరా దయోదరా దేవేదర్ దియోదర్ పోలి ఏదో అంటే మేమేమనుకున్నా అంటే ఈ సునీల్ చౌదరి గారు చూపిస్తున్నటువంటి రంగురంగుల సీతాకోకుల్లాంచి ప్రపంచంలో విహరిస్తున్నాడు కదా, ఇక ఆయనతో తిరుగుతా ఉంటే ఒకవేళ ఆయన ఈయన చౌదరి ఏమని అనుకుని ఇద్దరు చౌదరులు తిరుగుతున్నారని గోక్కుంటా అనుకుంటున్నాం. మీరు తినాలి మాది తినాలి. సో ఏదో మీరు చెప్పింది సునీల్ గారు దియోదరో దేవేదరో ఏదో ఒకటి ఆ సునీల్ గారు మాట్లాడతారు. ఆ వాయిదా లెక్కలు శుక్రవారం జైలు కేసులు అని మళ్ళీ మాట్లాడదాం. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం రోజుకి 4 షోలు మాత్రమే, 4 సినిమాలు మాత్రమే ప్రదర్శించాలి. ఆ 4 సినిమాలు కూడా 11 గంటల దగ్గర నుంచి ప్రారంభమై సుమారుగా అంటే 12 లోపు ముగించేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సినిమాటోగ్రఫీ యాక్ట్. నీకు బాగా దొరదుందని, మీకు బాగా మోజుందని చెప్పని తెల్లారుజామున 5 గంటలకు వెళ్తే షో ఏరండి సునీల్ గారు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు ఏంటి స్పెషల్ షోనా ఎక్స్ట్రా షోనా ఏదో అంటున్నాడు. ఆ టికెట్ రేట్ ఎంత తెలుసా సునీల్ గారు మీకు? 1000 రూపాయలు, 150 రూపాయల టికెట్, అలాగే 50 రూపాయల నేల టికెట్. 1000 రూపాయలకి బ్లాక్లో అమ్మినటువంటి దాన్ని మీరు ప్రోత్సహించేదానికి మాట్లాడుతున్నారు. స్పెషల్ షోకి పర్మిషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రేట్ ఎన్హాన్స్మెంట్కి కూడా పర్మిషన్ ఇవ్వలేదని చెప్పని ఆయన మాట్లాడుతున్నారు. ఎవరిని ఎవరు దోచుకుంటానికి అవకాశం ఇవ్వాలి? సినిమా చూసేది ఎవరు? పేద మధ్యతరగతి వర్గాలు సినిమా చూస్తుంటాయి, సినిమా హాల్కి వెళ్ళి ఎక్కువగా. తక్కువ శాతం మంది డబ్బున్న, సినిమా అంటే బాగా మోజున్నటువంటి వాళ్ళు కూడా వెళ్తుంటారు. కానీ ఎక్కువగా సినిమా చూసేటువంటి, సినిమాని వినోదంగా అవన మాత్రమే ఉన్నటువంటి వర్గాలు ఎవరంటే పేద మధ్యతరగతి వర్గాలు.
వీళ్ళ దగ్గర దోచుకుంటానికి అవకాశం ఇవ్వలేదని చెప్పని బాగా ఇబ్బంది పడిపోతున్నాడు సునీల్ గారు. బోర్ బోర్ నేర్చుతున్నాడు ఆయన ఆ సినిమా హాల్ కాడ ఏదో బుక్ మై షో వెనకాల బోర్డు కనపడుతుంది కానీ ఏ సినిమా హాల్ తిరుపతి ఎక్కడో ఏ సినిమా హాల్ తెలియదు మరి. ఆయన ఆ రకంగా బాగా శోకంలో ఉన్నాడు ఆయన. ఆయన ఇంకోటి కూడా మాట్లాడుతున్నాడు వకీల్ సాబ్ సినిమా హిట్ అవుద్ది తిరుపతి పార్లమెంట్లో బీజేపీ గెలుస్తుంది అన్నాడు. సినిమా హిట్కి బీజేపీ గెలుపుకి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని నడుపుతాకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగేసుకుంటూ వచ్చేశారు. ఎవరైనా చెప్పానండి విఘ్నులు ఎవరైనా సరే ఓటు హక్కున్న చిన్నపాటి విఘ్నత ఉన్న వాళ్ళైనా సరే వకీల్ సాబు సినిమా హిట్కి దీనికి బీజేపీ పార్లమెంటు ఎన్నికలకి సంబంధం ఏంటి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సినిమా పిచ్చోళ్ళు సినిమా హిట్ అయిపోతే వెంటనే ఆ సినిమా హీరో ఏది చెప్తే చేసేస్తారని చెప్పి నేను మాట్లాడుతున్నా. అసలు ఆయన అంటే మనకు అర్థం కానిది ఏంటంటే ఆయన తిరుపతికి పూ గుర్తు ఓటేయమని వచ్చాడా లేదా తిరుపతి ఓటర్ల చెవిలో పూలు పెట్టాకు వచ్చాడా. ఆయన ఒకవేళ మీరు చెప్పేదే కనుక నిజమే అయితే వకీల్ సాబ్ హిట్ అయ్యి లేకపోతే సినిమా హిట్ అయ్యి బాగా ఆయన చెప్పింది ఏదైనైతే ఆయన గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ గారు రెండు మోతీచూరు లడ్డూలు పాచిపోయిన లడ్డూలు మా చేతిలో పెట్టింది ఆ చేతిలో ఒకటి ఈ చేతిలో ఒకటి అని చెప్పని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ చేయి చాపి సాయం అడిగితే చేతిలో ఉమ్మేసింది అని చెప్పని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్మేసి చేయి చేయి సా అంటే చేయి జాచి సాయం అడిగితే తెలుగు వాళ్ళు చేయి జాచి సాయం అడిగితే చేతిలో ఉమ్మేసేటువంటి సాంప్రదాయం సంస్కారం ఉన్నటువంటి మీకు తిరుపతి ప్రజలు ఎందుకు ఓటేయాలి ఇది మేం చెప్పలేదు. 2014లో మీకు ఓటేయమని చెప్పినటువంటి మీ వకీల్ సాబే చెప్పినటువంటి మాట ఇది. అసలు ఆ దేవుడు ఈ బీజేపీ వాళ్ళకి వకీల్ సాబ్కి సిగ్గెందుకు పెట్టలేదో మాకు అర్థం కాదు. మొన్నటి దాకా 2019 ఎన్నికల దాకా మీరు బాగా మోజుపడుతున్నటువంటి వకీల్ సాబ్ అనబడేటువంటి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని అమిత్ షా గారిని బీజేపీ పార్టీని తిట్టును తిట్టు తిట్టకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ద్రోహం చేశారు చేతిలో ఉమ్మేశారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ పార్టీ మొదటి ద్రోహి అయితే రెండవ ద్రోహి బీజేపీ పార్టీ నిట్ట నిలువున ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా చీల్చినటువంటి తెలుగు రాష్ట్రాన్ని చీల్చినటువంటి ద్రోహులు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని మోసం చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇంకా ఆ మాటలు తెలుగు ప్రజల చెవుల్లో రింగు రింగుమని మోగుతూనే ఉన్నాయి. మళ్ళీ వచ్చి ఆయన పువ్వు గుర్తు ఓటేయమని చెప్పని మాట్లాడతాడు. ఎన్నికల ముందు ప్రాంతీయ పార్టీలకి ఇక జీవం ఉండదు మొత్తం జాతీయ పార్టీలు దేహావా అని చెప్పని నా దగ్గరకు వచ్చి అమిత్ షా గారు నీ పార్టీని నా దాంట్లో కలిపేయమని చెప్పని అడిగారు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సినిమా వాళ్ళకి ఓట్లు కావాలని చెప్పని పూగుర్తి వాళ్ళందరూ కూడా 2019 ఎన్నికల్లో చెప్పారు. నిన్న మాకు ఓటేయమన్నాడు ఇవాళ కమ్యూనిస్టులు ఓటేయమంటున్నాడు ఇతనికి ఒక నిలకడ లేదు ఇతను ఒక రాజకీయ నాయకుడా అని చెప్పని పూగుర్తి వాళ్ళందరూ కూడా 2019 ఎన్నికల్లో మాట్లాడారు. మరి ఇవాళ వీళ్ళిద్దరూ కలిసి ఎలా
కలిసిమెలిసి తిరుగుతున్నారు. పువ్వు గుర్తుకు ఓటేయమని ఆయన చెప్పటం, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి నీళ్ళు చెప్పటం, ఇది వ్యాపార సంబంధాలు తప్పితే ఇంకేం కనపడుతున్నాయి మనకి? ఈ తిరుపతి ప్రజలకు కానీ, ఈ రాంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా, వీళ్ళిద్దరికి కూడా వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు తప్పితే, సిద్ధాంతపరమైనటువంటి కానీ ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మేరుకూరే ఏమాత్రం ఆలోచన లేనటువంటి వ్యాపారపరమైనటువంటి వ్యాపార సంబంధమైన ఒప్పందంగా ఈరోజు మనకు కనబడుతున్నాయి.